वेलकम टू फूड क्वीन आरजी किचन रेसीपी स्वीट स्वीट शुगर बोरेलु चाला वर की अंदर बोरेल्नी लाइक चेस्तारु वीटिनी शुगर तोने चेसुकोवच्चु बेल्लम तोने चेसुकोवच्चु बुग्गल्ला पोंगे बोरेल रेसीपी चूसे मुंदु कोत्त वारैते मन चानल्नी सब्सक्राइब चेयंडी नच्चिते फ्रेंड्स की शेर चेयंडी बोरेल तयारी विधानान्नी चूद्दामु ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బియ్యం పిండి 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి ఇది టోటల్ గా 300 గ్రామ్స్ ఉంది ఇప్పుడు దీనిని ఇలా అంతా మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక కడాయి తీసుకోవాలి ఇందులో అయితే కుక్ చేస్తామో అదే కడాయిలో 1 కప్ వాటర్ తీసుకోవాలి 1 కప్ షుగర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ ని కరిగించుకోవాలి దీనిని నేను స్టవ్ పైన పెట్టలేదు నార్మల్ గానే దీనిని షుగర్ ని కరిగిస్తున్నాను ఆల్మోస్ట్ ఇది 90% కరిగింది ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టుకుందాము కడాయి కాస్త వేడెక్కింది షుగర్ కరుగుతుంది చూడండి ఇప్పుడు దీనిని కలుపుకుందాము ఈ షుగర్ మొత్తం కలిసిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్ లో దీనిని బాయిల్ చేసుకోవాలి చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు దీనిని బాయిల్ చేసుకోవాలి అన్నమాట చూడండి ఇలా బబుల్స్ వస్తున్న టైం లో 1 స్పూన్ నెయ్యి కాస్త ఇలాచి పౌడర్ వేసుకోవాలి నేను వేయడం మర్చిపోయాను తర్వాత వేసాను అలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా కలుపుతుండాలి ఉండలు లేకుండా కలుపుకుంటుండాలి దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే కలుపుతుండాలి ఫస్ట్ నేను 1 స్పూన్ వేసాను ఆ తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా 2 టైమ్స్ వేసాను ఈ పిండిని ఇలా జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఈ షుగర్ సిరప్ లో మంచిగా మిక్స్ అవ్వాలి అరే కలుస్తుందో లేదో అన్న టెన్షన్ తోన కాకుండా కాస్త జాగృతగా కలుపుకుంటే ఇది మంచిగా మిక్స్ అవుతుంది ఇది ఇలా కలిపేటప్పుడు మాడకుండా చూసుకోవాలి షుగర్ సిరప్ బాయిల్ అవుతుంటే నెయ్యి ఇలాచి పౌడర్ వేయటం మర్చిపోయానని చెప్పాను కదా సో ఇప్పుడు యాడ్ చేశాను ఇది అంత మంచిగా మిక్స్ అయ్యింది ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక 30 టు 40 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి 30 మినిట్స్ తర్వాత ఈ పిండిని చూద్దాము ఎలా ఉందో ఇది కాస్త గోరువెచ్చగా ఉంది ఇప్పుడు దీనిని మంచిగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్ గా చేసుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఫస్ట్ ఇలా డ్రాప్స్ లాగా వాటర్ తీసుకొని దీన్ని తడుపుకోవాలి నాకు ఇక్కడ వాటర్ యూస్ అవ్వలేదు కరెక్ట్ గా సరిపోయాయి టీ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను ఈజీగా దీన్ని ముద్ద చేయడానికి వస్తుంది రైస్ తో పట్టించిన బియ్యం పిండి అయితే చాలా మంచిగా వస్తాయి బూరెలు చూడండి దీన్ని చాలా సాఫ్ట్ గా తడిపాను ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఒక మందపాటి కవర్ తీసుకొని దానిపైన లైట్ గా ఆయిల్ అప్లై చేయాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని దాన్ని బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఎంత ప్రెస్ చేస్తే బూరెలు అంత బాగా వస్తాయన్నమాట పిండి చాలా మంచిగా కలవాలి ఇప్పుడు దీన్ని ఇలా రోల్ లా చేసుకొని బూరెలు ఒత్తుకుందాము ఇలా చేసినందువల్న సైడ్స్ చునగకుండా వస్తాయి క్రాక్స్ అనేవి రావు చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నాను ఫింగర్స్ తోని జస్ట్ ఇలా అనేస్తే 1 సెకండ్ లో ఒకటి రెడీ అవుతుంది ఈజీగా పిండి మంచిగా కలవకుంటే సైడ్స్ కి క్రాక్స్ వస్తాయి పగుళ్ళు వస్తాయి ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక 3-4 కాల్చుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి అన్ని చేసి పెట్టుకోవద్దు అప్పుడు విరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ లో వేయగాని చూస్తున్నారు కదా మరి పల్చగా చేయొద్దు మరి మందంగా చేయొద్దు మీడియం గా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ ని ఎక్కువగా వేడి చేయొద్దు 50-60% వేడెక్కితే సరిపోతుంది వీటిని లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి మరి ఫ్లేమ్ తక్కువగా అనిపిస్తే అప్పుడే ఇవి బూరెలు ఇలా పొంగుతాయి చూడండి ఎలా పొంగిందో దీన్ని చాలా జాగృతగా కాల్చుకోవాలి ఇవి
ఏమాత్రం తేడా వచ్చినా ఇవి విరుగుతాయి. వన్ సైడ్ కాలాయి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాము. మంచిగా కాలాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బూరెలు చేయడం చాలా సింపుల్. ఈ షుగర్ బూరెలని సాఫ్ట్గా కాల్చుకోవచ్చు, క్రిస్పీగా కాల్చుకోవచ్చు. ఇలానే అన్ని బూరెల్ని జాగ్రత్తగా కాల్చుకోవాలి. చూడండి, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా, అలాగే అంత మంచి టేస్ట్ ఉంటాయి ఈ షుగర్ బూరెలు. ఈ స్వీట్ బూరెలు మీకు నచ్చినట్లయితే ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి దీపావళి రోజు. టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే కొత్త కొత్త వంటలన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్మైల్ ప్లీజ్.